హలో హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం శ్రీనగర్ శ్రీరామనగర్ కాలనీ దగ్గర ఉన్నాం. ఇక వెనకాల ఉంది కాలనీ పేరు, అదో అక్కడ అక్కడ నుంచి ఇప్పుడు ఇది వచ్చి సంతోష్ నగర్ పోయే రూటు. ఇది వచ్చి సాగర్ రింగ్ రోడ్ పోయే రూట్ అనమాట. ఇప్పుడు మనం డీలింగ్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ డీలింగ్ ఆఫీసు. ఈ డీలింగ్ ఆఫీస్లో ఇప్పుడు మనం కొత్త ఆటో తీసుకోవడానికి వస్తున్నాం. అది కూడా మీకు డీటెయిల్గా ఇప్పుడు నెక్స్ట్ అన్ని డీటెయిల్గా చెప్తాయి. ఇక్కడ నుంచి వీడియోలు కూడా మంచిగా వస్తాయి. ఇప్పుడు మేము ఫైనాన్స్ లెక్క తీసుకోవట్లేదు, ఒకేసారి నెట్ క్యాష్ పేమెంట్ అనమాట. ఆ డబ్బులు కూడా ఎట్టేస్తున్నాము కూడా మీకు నెక్స్ట్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఈయన నా ఫ్రెండ్ సురేష్, ఈయన కూడా వచ్చిండు బ్యాంకుకి, డబ్బులు కూడా తీసుకొచ్చినాయి, దీంట్లోనే ఉన్నాయి. పోయి ఇప్పుడు లెక్క పెట్టి డీలింగ్ ఆఫీస్ వాళ్ళకి ఇచ్చేసి బండి ఇవ్వాలి. సాయంత్రం లోపల మేము బండి తీస్తాం. మేము ఎక్కడెక్కడ పోతున్నాం, ఏ షోరూమ్ దగ్గర పోయి ఒకవేళ మీకు ఫైనాన్స్లో కావాలన్నా నెట్ క్యాష్లో కావాలన్నా మీకు ఇప్పిస్తాం అన్నమాట. మనం ఇప్పుడు తీసుకునే షోరూమ్ వచ్చి ఇప్పుడు మీకు ముందల నుంచి చూపెడతా. ఇగో పేరు ఇగో ముందల నుంచి చూపెడతా. హోమ్ కార్ మోటార్స్ అని ఉంది. ఇంకా ఇక్కడ వచ్చి ఇగో ఇది వచ్చి ఎస్ అంటే తెలంగాణ బండి 05 ఉంది. మళ్ళీ ఇటు వచ్చి సిటీ బండ్లు కూడా ఉన్నాయి. ఇగో ఇది వచ్చి సిటీ బండి, ఇది 05, అది వచ్చి 10 కాబట్టి అది కూడా సిటీ బండి అనమాట. ఇక్కడ సెకండ్ హ్యాండ్లనే అమ్ముతారనమాట. మొత్తం ఇక్కడ ఎన్ని బండ్లు ఉన్నాయంటే ఇగో ఇక్కడ 4, ఇది ఒకటి, 5 బండ్లు ఉన్నాయి బయట. మన కొత్త బండి కావాలన్నా కూడా లోపల పోయి మనం అడిగితే అక్కడ ఆఫీస్ లోపలే, లోపల పోయినాక ఆఫీస్ చూపెడతా అనమాట. ఇప్పుడైతే ఇంకా ఓనర్ రాలేదు. ఓనర్ వచ్చినాక ఇప్పుడు ఫోన్ చేసినాం, అయితే వస్తా అని చెప్పిండు. ఐదు నిమిషాల్లో వస్తా అన్నాడు. ఇప్పుడు మేము డీలింగ్ ఆఫీస్ తోటి మాట్లాడి ఇంకా మొత్తం ఫీల్ గీల్ మొత్తం ఇప్పుడు మేము సొంతంగా పేమెంట్లో నెట్ పేమెంట్లో తీసుకుంటున్నాం కాబట్టి మొత్తం నీట్గా రాసి అన్నీ ఏమేమి కావాలో అన్నీ లెటర్ ప్యాడ్తో సహా అన్నీ ఇస్తారనమాట. మేము వాళ్ళకి డబ్బులు కట్టేసి మాకు మీ సంతోషమే కావాలి. కాకపోతే మాకు లైక్ చేసి షేర్ చేసి మాకు కూడా యూట్యూబ్లో మంచిగా మీ సపోర్ట్ తోటి కూడా ముందుకు పోవాలని మాకు కూడా ఉంటుంది. మీ వల్ల మేము కూడా ఉంటాం, మా వల్ల మీరు కూడా బాగుండాలి. మాది మంచిగా చేస్తే మాత్రం మాకు కాంటాక్ట్ చేసి రండి. మీకు అంతా తక్కువ దాంట్లోనే చూపిస్తాం. మీకు ఫైనాన్స్లో కావాలన్నా, ఫైనాన్స్ లేదన్నా, కావాలన్నా పేమెంట్ కావాలన్నా, సిటీ బండి కావాలన్నా, డిస్ట్రిక్ట్ బండి కావాలన్నా, మీరందరూ మీరు ఎక్కడ ఎక్కడెక్కడ అడిగి అక్కడ తక్కువ పడ్డదా లేదా మా దగ్గర తక్కువ పడ్డదా మీరే డిసైడ్ చేసుకొని తీసుకోండి. కానీ ఇక్కడికి వచ్చే బదులు ఆధార్ కార్డు, పాన్ కార్డు, మళ్ళీ మీరు ఉన్న ఏరియా కరెంట్ బిల్లు, మళ్ళీ డిస్ట్రిక్ట్ బండి తీసుకుంటుందా సిటీ బండి తీసుకుంటుందా అన్ని డీటెయిల్గా తీసుకుని వస్తే ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గర మాట్లాడి ఇప్పిస్తాం మేము. కానీ నేను ఇన్ని రోజులు నేను యూట్యూబ్లో వీడియో పెట్టలేదు కదా, నేను అప్పుడు చెన్నైకి వెళ్ళిపోయినా. ఆ కథ మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తా. కానీ ఇప్పుడు ఫస్ట్ అయితే మేము బండి తీసేదానికి వచ్చినా కాబట్టి ఫస్ట్ ఈ వీడియో తీయడానికి మేము చేస్తున్నాం. ఇప్పుడు ఓనర్ వచ్చినాక మేము తీస్తాం అన్నమాట. ఇంకా ఓనర్ కూడా వచ్చేసిండు మా ఓనర్. ఇప్పుడు పోయి మేము మాట్లాడి ఇంకా నెట్ క్యాష్లో బండి తీసుకుంటాం అనమాట. అలా కింద పోతుంది చూడండి ఓనర్, ఆయన ఓనరు. ఇప్పుడు లోపల ఆఫీసులో పోయి మాట్లాడతా చూడండి. ఓనర్ చాలు, ఇక ఇదే షోరూమ్ అన్నమాట. ఇక ఇలా కింద కూడా రెండు బండ్లు ఉన్నాయి. ఇది వచ్చి 11 సిటీ బండి, అది 9, అది కూడా సిటీ బండి, అది కూడా 9 సిటీ బండి. పైన 5, ఇక్కడ 3, మొత్తం 8 బండ్లు ఉన్నాయి. ఇక్కడ నీళ్ళు తాగవచ్చు, కూల్ వాటర్ వస్తుంది, హాట్ వాటర్ వస్తుంది అనమాట. ఇక్కడ కింద క్యాన్ ఉంది, కూర్చోడానికి కూడా ఉంది. అక్కడ ఇప్పుడు ఆఫీస్ లోపల పోతున్నాం. ఇంకా ఏదే ఆఫీస్ చెప్పులు కాను రాదుయా. ఇంకా ఇదే ఆఫీస్ అనమాట. ఆఫీస్ లోపలికి వస్తున్నాం. కాయిన్స్ అయితే యూట్యూబ్ గురించి కారు కాయకి ఇక ఇదే ఆఫీస్ అనమాట. కవ్య బండి రేట్ కవ్య తూ హీరో కాడమ్మ వాటి గురించి తూ హీరో కాడా వాటి కవ్య బండి
జెంట్స్ హౌస్ పంపించండి. ఇంకొకటి ఏంటంటే రెండు ఫైళ్ళకి నైట్ పేమెంట్ కూడా సార్ కొంచెం చేసాను సార్. అది అంటే పీక్లో ఉంది ఇప్పుడు అందుకని కొంచెం ఆపాలండి సార్. రైట్ సార్, రైట్ సార్. కథమ్ముడు మనం బండి నెట్ క్యాష్ లో తీసుకుంటున్నాం, కానీ నెట్ ఫైనాన్స్ కావాలన్నప్పుడు అన్న ఫైనాన్స్ చేస్తాడు, ఫోన్ ఫైనాన్స్ చేస్తాడు. మళ్ళీ మీకు నెట్ క్యాష్ లో కావాలన్నా కూడా ఇక్కడ వచ్చి మీరు కలిస్తే మీ నెంబర్ కూడా కావాలంటే పైన పెడతా. మీకు బండిగా ఆటో కావాలా, సెకండ్ హ్యాండ్ లో కావాలా, మళ్ళీ నెట్ క్యాష్ లో కావాలా, మీ ఇష్టం. అది ఇప్పుడు మేము నెట్ క్యాష్లే తీసుకుంటున్నాం, డబ్బు కూడా తీసుకొచ్చినాం. ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్నాం కావ్యా, చెప్పు. అవుతు 275 కిలో కావ్యా, 275 ఫైనల్. సరే 275 అవుతారా? 5000 అమ్మ పేమెంట్ చేసాం, గాడి రెడీయేనా? ఎల్పిజి ఆజ్ కొన్నాయా? నెట్ క్యాష్ చాలా బండి ఆజన్ మొత్తం ఆంబులెన్స్ బండి మిస్ అవ్వాలి. బండి కన్ఫర్మ్ ఆది నామ్యా ఆది ఏమే రావు చూసి కదా పూచు ఏ దీమట కౌన్సిల్ తెలుస్తా దీమట వెయిటింగ్ కన్ఫర్మ్ ఓకే దాని చూసి రెడీ బిజీ ఆది సేయింగ్ దదో మాకు కేనికి దొం డైరెక్ట్ ఉంగలి కి వెళ్ళాం దాని సీదా రైట్ డైరెక్ట్ వాంగొచ్చు మా ఆ రైట్ రైట్ పర్వాచే మా దేతాని మీరు కదా నేను బండి ఆను నేను హ్యాపీ చేసా జాను సారీ ఇష్టం కరాలి ఓకే కష్టపడను కాకపోతే పుడిపో దశ కార్మికి దగ్గర వల్ల సెన్ బ్యాండ్ నేమ్ నేను అవ్వాలని ఎక్కదు కొద్ది దాదాపు నేను చేశాను కదా ఫస్ట్ కంటిన్యూ కి దా బంద్ కి దా నేను సంవత్సరం ఏంటి ఆ బాధ్యతి కంటిన్యూ కాదు కంటిన్యూ కర్ల దాడి రైట్ గా కన్నా మీ టైం అవసరం పనే కాదు రైట్ గా అంటే ఆ పని చూడడం లేదు కమ్మి తినకు పూసుకోసం
హాయ్ ఫ్రెండ్, అతను లెటర్ ప్యాక్ లెటర్ ప్యాక్ రాసిన చూడండి, ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాను చూడండి, లెటర్ ప్యాక్ దిగా ఇప్పుడు 2 లక్షలు అవ్వడం, నెట్ క్యాష్ ఇస్తున్నాను చూడండి, వస్తే 20,000 సార్ ఇదిగా లెక్క పెట్టాం మొత్తం. ఇక ఫ్రెండ్ డబ్బులు ఇచ్చేస్తున్నావు, మీకు కూడా ఆటో కావాలంటే ఇక్కడ లాంటి అన్న ఫైనాన్స్ అడుగుతాడు, మీకు ఫైనాన్స్ లో కావాలంటే ఫైనాన్స్ లో తీసుకోవచ్చు, నెట్ క్యాష్ కావాలంటే నెట్ క్యాష్ లో తీసుకోవచ్చు. ఇప్పుడు నేను నెట్ క్యాష్ లోనే తీసుకుంటున్నా చూడండి, లెక్క పెట్టండి రెండు 75 కానీ ఇవ్వండి 75 కొన్ని కొన్ని మీ రూపాయ మార్కొని రియల్ కేర్ వస్తుంది 2 మంత్స్ రిజిస్ట్రేషన్ సామాన్లతో రిజిస్ట్రేషన్ జాతం కొట్టడం పేపర్ లేదు జనార్దన్ తుమ్మన తో స్వామి దగ్గర అవసరం చేస్తా స్వామి ప్రాంతం రిజిస్ట్రేషన్ బిల్లు దిగలే వాళ్ళు అదగడతా అంతే బ్యాంక్ అది లేదు కూడా కట్టాలి బ్యాంక్ అది పోనీ మా పేరు పిసా సేవింగ్ కూడా పిసా పైన స్కూల్ బాంద నెట్ వాళ్ళు కామ్ వేసి ఆకరం కదా అని వెళ్ళరు ఇబ్బందులు కసిన ఉదయం మార్ పండి ఏవియా మార్ బండి సినిమా జరగతో పొగడ దాకపోయావు జన్నాది బండి పైన లేడు గతం ఎట్టు వీడియో సుత్రాజ్ కుమారే బస్ మంచి బిహార్ ఫోన్ కరడానికి కత్త వత గాలదంబగా తెరేవు అరే సమూహ దగ్గర కథ కూడా వాళ్ళు మినిమం బస్ మానేది వాళ్ళ దగ్గర అరే అబ్బా బండి పొగడి ఆడ ఎక్కువ ఆగే దాకా చెయ్యి అబ్బా అడుగు అడుగున థమాడదే రే బండి కత్తి మీరు అద్దడా కాస్త కూడా థమాడదు మా దగ్గర రేవు సార్ అంతగానే బిజీ వస్తుంది సార్ మీ ఫోన్ హలో సార్ అదే అదే వెహికల్ కోసం పేమెంట్ ఇచ్చి పంపిస్తాను సార్ ఆఫీస్కి వెళ్ళే ముందు మీకు కాల్ చేసిన ఆల్రెడీ వచ్చేసారు ఓకేనా సార్ ఓకే క్యాష్ ఇచ్చే పంపించాను చూసుకొని ఇచ్చేయండి సార్ రైటా సార్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ బిజీ మార్నింగ్ మార్నింగ్ మా
భాస్కర్ నాయక్ ఆల్రెడీ మేము సోదం దగ్గరకు వచ్చేసినాము వెనకాల ఇది మొత్తం సోదమే. ఇక మా నుంచి పేపర్ ఇచ్చారు ఆయన పరిగెత్తున్నారు చూడు మా ఫ్రెండు నేను పరిగెత్తున్నా ఇది దిగాలి చూడు ఆడపోయి ఇస్తారు చూడండి అదే సోదము ఈ సోమ రూమ్లో వేస్తే బండి బయటికి వస్తుంది ఇదే సోదము ఈ సోదములో వేస్తే అక్కడ నుంచి ఆటో వస్తుంది లోపల సోదం లోపల పోతే హీరో హీరోయిన్ తీయకూడదు అన్నది మాకు లోపల కూడా పంపిస్తలేదు అందులోనే బయట నుంచి చూపెడుతున్నారు చూడండి లోపల ఉంది మొత్తం అది లోపల అది లోపల ఉంది ఇదే సోదము ఇక బైపాస్ ఇటు వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోతుంది ఇది వచ్చి ఆరంగల్ అన్నమాట ఆరంగల్ వెళ్ళే రూట్ ఇది ఇప్పుడు బండి తీసుకోగానే ఆడ పెట్రోల్ కొట్టుకోవాలి పెట్రోల్ ఉంటే పెట్రోల్ అవసరం లేదు పెట్రోల్ కొట్టుకోవాలి ముందుకు పోయినాక ఆరంగల్ దగ్గర మనకి గ్యాస్ ఉంటుంది అన్నమాట చూడండి ఉన్నది సోదం ఇప్పుడు ఇంకా మా బండి రాలేదు బండి వచ్చినాక బండి చూపెడతా కచ్చా కథ మనం చేద్దా బండి అత్తలు రావచ్చు సార్ బండి వచ్చినాక చూపెడతా చూడండి ఆటోగా ఆటో రెండు బండ్లు అదే వెనకాల ఉన్నది నా బండి ముందలు ఉన్నది ఎవరితో కానీ వెనకాల ఉన్నది నా బండి ఇక ఇది నాది కాదు ఇక ఇది బండి నాది ఇక పోతుంది చూడండి ఆ బండి ఇక రెండు బండ్లు ముందలు ఎవరితో తెలియదు వెనకాల బండి నాది షోరూంలో చూడండి ఎంత ఉన్నదో ఎన్ని బండ్లు ఉన్నాయో ఇక నా ఫ్రెండ్ నడుచుకుంటూ పోతుండే ఇప్పుడు మన బండి దగ్గర పోదాం పదండి ఇక నా బండి పైకి ఎక్కి కిందికి వస్తుంది బండి ఫిట్టింగ్ గిట్టింగ్ మొత్తం చేసి ఇంకా తర్వాత డీటెయిల్ మాట్లాడతా మొత్తం బండి నెంబర్ చెప్తున్నారు చూడండి ఇది నా బండి ఇది వచ్చి ఇక వాళ్ళ బండి ఉంది అక్కడ ఉన్న నెంబర్లు అక్కడ చెప్తున్నారు బాగుంది రెండు బండ్లు లోపల ఇక్కడ చూడండి రెండు బండ్లు ఒకేసారి రెండు బండ్లు అక్కడేమో సెల్ఫీలు తీసుకుంటున్నారు నా బండి రెడీ అవుతుంది చూడండి మొన్న కేకర్రా దిగ వీడియో దిగరా మన బండి రెడీ అవుతుంది చూడండి ఇక స్క్రూలు ఇక ఆల్రెడీ ఇటు సెట్ అయిపోయింది అద్దం కూడా వేసేసారు ఇక అన్ని బాక్సులు ఈ బాక్సుల నుంచి అన్ని బండి మొత్తం టాప్ కి మొత్తం అయిపోయినాక లాస్ట్కి చూపెడతా మీకు ఇక్కడే పక్క పక్కనే షాప్ ఉంది చూడండి డెకరేషన్తో సహా మొత్తం మీకు ఈ బండి మొత్తం రెడీ అయినాక తర్వాత మీకు డీటెయిల్ మొత్తం తర్వాత చెప్తా చూడండి ఫ్రెండ్ ఇక చూడండి నేను కొత్త బండి తీసుకొని డెకరేషన్ గిరికరేషన్ మొత్తం చేసుకొని ఈ రోడ్ పక్కన ఎంజిఆర్ రోడ్ పక్కన ఆగి మొత్తం ఎంక్వైరీ ఎంక్వైరీ చేసి ఇప్పుడు వీడియో తీస్తున్నా చూడండి ఇదో ముందల పక్క లోపల ఇగో డెకరేషన్ చూడండి డెకరేషన్ చూడండి ఈ డెకరేషన్కి ఇక ముందల నేను డెకరేషన్ చేసిన రెండో రోజుకే బయట పెట్టిన కుక్కలు మొత్తం కలిసేసినాయి మీది కూడా ఇంటికాడ పెట్టేటప్పుడు చూసుకొని పెట్టండి ఇగో ఇది ముందల పక్క ఈ కండ్రో ఎందుకు పెట్టినా అంటే ఇక్కడ ఓలా మన సెల్లు పెట్టేటప్పుడు ఎండ కొట్టకుండా మనకు నీట్గా కనబడటానికి కండ్రో పెట్టినా
ఇంకో ముందల పక్క ఈ బండి వచ్చేసి నేను నెట్లో తీసుకున్న మోడల్ చూడండి, 2022 7/2024 నేను తీసుకొని ఒక నెలనే అవుతుంది. ఇగో బండి తీసుకున్నప్పుడు కొత్త బండి ఎట్టుంది, డెకరేషన్ చేసినప్పుడు వెనకాల ఎట్టుందో చూడండి. ఇగో నల్గొండ బండి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. నేను రిజిస్ట్రేషన్ అవ ముందుకే తీద్దాం అనుకున్నాను, ఎందుకంటే మొత్తం డీటెయిల్ కనుక్కొనే తీస్తే మీకు అర్థం అవుతుంది అన్నమాట, లేకపోతే మీకు అర్థం అవ్వదు. అందులోనే ఇగో ఇటు వచ్చేసి ఇది పెట్రోల్ది, యుద్ధంలో వచ్చేసి ఇంకో ఇది గ్యాస్, రెండు ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఆటో చూసుకున్నారు కదా, ఇప్పుడు మనం ఈ ఆటో గురించి ఎంత తీసుకున్నాం ఏం చేసినాం అని మొత్తం ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం, సరేనా? ఒకవేళ మీరు ఫైనాన్స్లో తీసుకుంటా అంటే కూడా ఫైనాన్స్లో కూడా తీసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ బండి అయితే ఇప్పుడు 280 నడుస్తుంది, ఇంకా పోగా రేట్ పెరుగుద్దో తగ్గుద్దో మనకైతే ఐడియా లేదు. ఒక రోజును బట్టి మన బండి రేట్ ఉంటుంది అన్నమాట. నేను మీది ఒకవేళ కావాలనుకుంటే 80,000 కట్టుకుని మిగతా మీకు ఏ డిస్టిక్ వస్తుందో ఆ డిస్టిక్కి 80 కట్టుకుని మిగతా 2 లక్షలు ఫైనాన్స్ చేసుకోవాలి. ఒకవేళ నెట్టే తీసుకుంటా అంటే 275 దాకా నెట్లో తీసుకుంటానే నెట్లో తీసుకోండి. నేనైతే నెట్లోనే తీసుకున్నాను, ఎందుకంటే నేను ఫైనాన్స్ కట్టాలంటే ఒక నెల 2 నెలలు కట్టకపోతే ఈ ఫైనాన్స్ వాళ్ళు తలకాయ నొప్పి చేస్తుంటారు, ఫోన్లు చేసి ఫైనాన్స్ కట్టు అని అంటారు అనేసి. నాకు ఏ తలకాయ నొప్పి ఉండకూడదు అనేసి నేను నెట్ క్యాష్లో తీసుకున్నాను అనమాట. నేను ఒకరోజు బండికి పోయి ఇంకా ఒకరోజు మన ఇంటికారు ఉన్నా నడిసిపోద్ది అనమాట. ఇంకా కొంతమంది చాలామంది ఏమంటున్నారంటే నెట్లు ఎందుకు తీసుకున్నారా, నెట్లు ఎందుకు తీసుకున్నావు, ఒకవేళ సపోజ్గా ఏమైనా అయిపోతే తర్వాత నీకే ఇబ్బంది అయితే అది ఇది అంటారు. ఎంతోమంది మాట్లాడతారు, వాళ్ళ మాటలు నమ్ముకుంటా పోతే మనం ముందుకు సాగలేము. అందుకనే నా ధైర్యం గుండెతోటి నేను తీసుకున్నా. మనం కాపాడుకునే శక్తి మన దగ్గర ఉంటే చాలు. ఒకవేళ మీరు ఫైనాన్స్లో తీసుకొని నేను ఫైనాన్స్ కట్టుకుంటా ఒక 1-2 నెలలు తోలి నా డబ్బులు నేను తీసుకొని తర్వాత నా దగ్గర ఉంటుందో ఉండదో తర్వాత ఫైనాన్స్ వాళ్ళు పట్టుకుంటారో అని ఆ భయంతో మీరు తీసుకుంటుంటే ఫైనాన్స్లో తీసుకోండి, లేకపోతే నెట్లో తీసుకుంటుంటే నెట్లో తీసుకోండి, అది మీ ఆప్షను. కానీ నేనైతే ఇది తీసుకున్నా. ఇంకా ఇప్పటి నుంచి మీకు యూట్యూబ్లో మంచి వీడియోలు వస్తాయి, మొత్తం ఆటో గురించే వస్తాయి. మళ్ళీ నేను ఓలాలో డబ్బులు ఎంత చేస్తున్నా ఏం చేస్తున్నా అన్ని చిన్న చిన్న శాట్ వీడియోలుగా మళ్ళీ అట్టా వస్తుంటుంది అన్నమాట. ఇంకా నేను చెప్పినల్లా ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే మీరు కామెంట్ల ద్వారాగా చెప్పేసేయండి అన్నమాట. ఈ బండికి అయితే నేను తీసుకున్న ఒక నెల అయిందని చెప్పిన, కానీ ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కూడా బండి కావాలంటే నాకు కామెంట్ చేయండి. సిటీ బండి కావాలా, డిస్టిక్ బండి కావాలా, భువనగిరి బండి కావాలా, ఏ బండి కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఏం రేట్ ఉందో దాన్ని బట్టి నేను మీకు మెసేజ్ చేస్తాను అనమాట. కానీ నాకు తెలిసింది నేను చెప్తున్నాను అనమాట. అప్పటిదాకా ఈ వీడియో చూసి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తారని కోరుకుంటున్నాను. అప్పటిదాకా బాయ్ బాయ్.